పరిశుద్ధమైన మా పరలోక తండ్రి, మమ్మల్ని మిక్కులుగా ప్రేమించినటువంటి మా దేవానికి వందనాలు. మీ ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభువు వారిని లోకంలోనికి పంపించి పాపులమైన మమ్మల్ని రక్షించుటకును నీ యొక్క ప్రేమలో ఎదిగి వేరుపారి ముందుకు సాగలటకును మీరు మాకు అనుగ్రహిస్తున్నటువంటి ప్రతి సమయం కొరకు వందనాలు. మీ సమయం ముందు మమ్మలను బలపరచను, నీ వాక్యం ద్వారా స్థిరపరచు, సరిచేయవలసిన వాటిని మీరు సరిచేయము. నీ వాక్యం శక్తి కలిగినటువంటిది, నీ వాక్యం శుద్ధి వంటిది, గండ్ర గొడ్డల వంటిది, అగ్ని వంటిది. అగ్ని వంటి నీ వాక్యం మా హృదయంలోనికి అది వచ్చినప్పుడు మా అంతరంగమును కాల్చడానికి కృప చూపించు. యేసు అది పరిశుద్ధ నామందు వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. టీవీ ప్రేక్షకులకి అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు అయిన యేసునామంలో ఈ వాక్యాలు వింటున్నప్పుడు మీరు శ్రద్ధతో, సిద్ధపాటుతో, ప్రార్థనతో వినాలని, దీనిలో పాల్పొంచున్నటువంటి వారందరూ కూడా ఆత్మలో ఫలించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థనతో ఈ వాక్యాన్ని వినండి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, అలాగే నీ యొక్క జీవితాన్ని ఆయన కోరుతా ఉన్నాడు. నీవు మురికిలో ఉండి ఏదో డబ్బు పంపించి నీవు దేవుని బిడ్డగా మారనే మారలేవు. ముందు నువ్వు పశ్చాత్తాపంలోనికి రావు, అది మేము కోరుతా ఉన్నాం. ఒక రైతు ఓ చెట్టు వేశాడంటే ఫలాలు ఎదురు చూస్తాడు. ఒకవేళ ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ ఫలము రావడం లేదు, అప్పుడేం చేస్తాం? దీనివలన భూమి ఎందుకు నిష్ప్రయోజనం అయిపోవాలి, ఫలము లేనిది అయిపోవాలి? గనుక ఇదే స్థలంలో ఇంకొక వేరే చెట్టు వేస్తే బాగుంటుందేమో అని దానిని ఏం చేస్తాడంటే తన పని వాళ్ళని పిలిపించి నరికేయమని చెప్తాడు. ప్రకృతిని చూస్తూ ఎన్నో పాటలు మనం నేర్చుకోగలం. నీ సంవత్సరం అనేది ప్రారంభిస్తావు, వెంటనే నెక్స్ట్ సంవత్సరం వస్తుంది. ఇది తెలియకుండానే వెళ్ళిపోతాం అన్నాయి. లోకా సువార్త 13:7 అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను గాని, అంజూరపు చెట్టును పండ్లు వెదకవచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయి, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని, ద్రాక్ష తోటమాలితో చెప్పాను. ఇదేంటి ఇక్కడ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు? ఇప్పుడు మీరు పొలాలు చూస్తే పొలాలే, కానీ ఆయా మూలలో ఒక కొబ్బరి చెట్టు వేస్తారు, పొలం వస్తుంది, వేరే మొక్కలు ఉంటాయి, ఆ తర్వాత అక్కడక్కడ ఒక కొబ్బరి చెట్టు వేస్తారు. అలాగే ఎందుకంటే ఆ కొబ్బరి చెట్టు కూడా పొలం ఫలించాలని. అలాగే ఇక్కడ ద్రాక్ష తోటలు కలిగిన వారు అక్కడక్కడ ఒక్కొక్క అంజూరపు చెట్టు వేస్తారు అన్నమాట, కొంచెం భూమి కూడా పోనేవారు. అలాగే అది ద్రాక్ష తోట, కానీ నిన్ను నాటాడు. ఎందుకు నాటాడు? ఈ వాక్యం వింటున్నప్పుడు అసలు నీ మనసులో ఏం మెదులుతుందో, మరి ఏమీ ఫలములు ఫలించకుండా అంజూరపు చెట్టు ఉన్నప్పుడు ఎంత ఆయనకు కోపం. నేను కూడా చూస్తున్నప్పుడు ఆయనకి నీ మీద కోప్పడుతున్నాడని నేను చెప్పను, నీవే అర్థం చేసుకోవాలి. నీ హృదయం ఇంకా కఠిన పడుచుకుంటున్నావు, నరికే అన్నాడు. అంతే, ఇంకే మాట వేరే మాట లేదు, జాలిగాల మాట ఏమీ లేదు, జడ్జ్మెంట్ తీరుపు. అంతే, వింటున్నటువంటి మీలో జాగ్రత్త, దేవుని మాట విననివాడా, దేవుని మాట వినని మనిషి జాగ్రత్త, నరికివేయమనేటటువంటి మాట ఇక్కడ వినబడుతుంది. అది సీరియస్ మ్యాటర్, వెరీ సీరియస్ మ్యాటర్. నీవేమంటావు? ఫలములు ఫలించట్లేదంటే ఇదిగో నా పిల్లల కారణం అండి, నా పిల్లలు మాట వినరు, వాళ్ళు అసలే ఏమాత్రం కూడా లోపడడం లేదు, ఇదిగో నాకు ఎంత విసుగు కలిగిస్తున్నారు వాళ్ళు. నా భార్య చాలా కారణం, ఎందుకంటే ఇంటికి రాగానే సోద మొదలు పెడుతుంది. ఒక ఆయన ఏమంటున్నాడంటే, నేను దేవుని సేవ చేయాలనుకుంటున్నాను కానీ ఇదిగో ఈ ముందే చాలా భయంకరం, ఆమెను బట్టి నేను దేవుని సేవ చేయట్లేదంట, కానీ భార్య సహకరించకపోతే నేనేమి చేయగలను. దేవుడు అలా అనడు, నీ భార్య సహకరించలేదు కనుక నేను ఇంకా ఉండేస్తానని అనడు. నరికేదే ఎందుకు వ్యర్థమైపోవాలి? దేవుని కృప ఎందుకు వ్యర్థమైపోవాలి? ఎన్నిసార్లు నువ్వు అవిధేయులు అవుతున్నావు? ఎన్నిసార్లు నీకు చెప్పినటువంటి పని చేయకుండా నీవు తొందరపడుతున్నావు? ఇది లాస్ట్ గడియ వచ్చేసింది, నువ్వెందుకు నీ పనిలో జాప్యం చేస్తున్నావు? ఎందుకు నువ్వు చేయవలసినటువంటి పని ఆలస్యం చేస్తున్నావు?
చెయ్యలేదు. ఏమాత్రం కూడా దేవుడి గ్రహింపు లేకుండా ఉంటున్నారు. మనుషు క్రైస్తవ జీవితం అంటే తెలివి అయిపోతుంది మనకి. క్రైస్తవ జీవితం అంటే పర్వాలేదులే, నువ్వు వదిలేసిన దానిని మరా పర్వాలేదులే అనుకుంటున్నా. ఎవడు చూశాడు ఇక్కడ ఎందుకు నువ్వు ఫలములు ఫలించడం లేదు అనేది నువ్వు ఎందుకు తెలుసుకోవడం లేదు. యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు, కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడ్డాయి. నీ డబ్బు ఎక్కువైతే ఫలించడం కాదు, పిల్లలు పుడితే ఫలించడం కాదు, నువ్వు ఆత్మీయంగా ఫలించాలి. యేసయ్య మాట్లాడికి ఏం చెప్తాడు, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడడం సంతోషిస్తాడు. దేని విషయంలో నిన్ను చూసి ఆయన సంతోషించాడు. నాలుగైదు ఆత్మలను సంపాదించుకుంటూ వస్తే ఆ ఆత్మలకు ఒక నువ్వు కాపురిగా ఉంటే, సరైనటువంటి రీతిగా వారిని పెంచుకుంటూ ఉంటే ఆయనకి చాలా సంతోషం. నిన్ను నువ్వు తగ్గించుకొని నీ సమయాన్ని అంతా వారితో గడిపి నీవు కొంతైనాను ఆయన కొరకు చేస్తే కోత ఎంతో విస్తారం, కోసేడు వారు చాలా తక్కువ ఉన్నారు. కొంతైనాను చేయగా కోరిక నువ్వు కలిగి ఉండాలి. ప్రతి చిన్నదానికి నువ్వు క్రైస్తవురాలు అయ్యండి. ఎదురు రావడం అనేది ఎదురొస్తే అదృష్టమా? ఎన్ని విషయాల్లోనూ వాళ్ళ వలనే అన్యాచారం, ఇలాగ నువ్వు అన్యులతో సహవాసం చేసినప్పుడు నువ్వు ఫలములు ఫలించకుండా పోతున్నావు. అన్య జనముల ఆచారములను అభ్యసింపకండి. వెలుగునకును చీకటికిని ఏం పోతుంది? ఏమి సహవాసం, ఏమి స్నేహం క్రీస్తుతో బలియాలకు? ఏమి సంబంధం? ఎక్కడెక్కడ ఇటువంటివి జరుగుతున్నాయో. బర్త్డేలు కూడా బబులోని ఆచారం. బైబిల్లో యేసుప్రభు బర్త్డే చేసుకున్నట్లు ఇక్కడ కనబడట్లేదు. నా బర్త్డే మీరు జాహం చేసుకున్నాను ఆయన చెప్పలేదు. బర్త్డే చేసుకున్నందువల్ల ఆయన చాలా సంతోషమైన అక్కడ లేదు. ఇష్టానుసారంగా మీరు అనేకమైన ఆచారాలు క్రైస్తత్వంలో తీసుకొస్తున్నారు. క్రైస్తవులు మిషనరీస్ కానీ అపోస్తులు కానీ శిష్యులు కానీ జన్మదినాలు చేసుకున్నట్టుగా అక్కడ లేదు. ఎన్నో 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 ఆచారాలు. రెండో రకం నేలేంటి, అది విత్తనాలు పడ్డాయి కానీ సూర్యరశ్మి వచ్చినప్పుడు అది మాడిపోయింది. ఎందుకు మాడిపోయింది? అవి ఆ నేలను త్రవ్వితే ఏం కనబడుతున్నాయి? రాళ్ళు కనబడుతున్నాయి. నీవు ఒప్పుకొనటువంటి పాపాలు చాలా కనపడుతున్నాయి. అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని సోదరులా, నువ్వు ఎప్పుడైనా నువ్వు పాపాలు ఒప్పుకున్నావా? సెక్రటరీ అయిపోయావో, ప్రెసిడెంట్ అయిపోయావో, ట్రెజరర్ అయిపోయావో, చందా పట్టేస్తున్నావో, దేవుని భయం లేదు నీకు? పాపాలు ఎప్పుడు ఒప్పుకోలేదు. ఎలా పాలిస్తావు? ఎలాగ ఆత్మలు రక్షిస్తావు? ఒక్క పాపమైనా ఒప్పుకున్నావా? ఎందుకు ఒప్పుకోకుండా ఉండవు? పాపములు ఒప్పుకోవాలని చాలామందికి తెలియదు. యేసుప్రభు ప్రేమ గురించి, విశ్వాసం గురించి అనేకమైన ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు ఏ పత్రిక చూసినా కానీ జరిగినటువంటి అద్భుతాలు అని 10 ఫోటోలు ఎంతో విచారం. క్రైస్తవ జీవితము, క్రైస్తవ ప్రవర్తన, అసలు క్రైస్తవ నడవడికి ఎంత దిగజారిపోయినటువంటి స్థితిలో ఉంది. యేసుప్రభు మొట్టమొదట ఏం ప్రసంగం చేశాడంటే పరలోక రాజ్యము సమీపించినది కనుక మారు మనసు లేదు. చాలా చర్చెస్లో మారు మనసు లేని చర్చికి వెళ్ళి పరలోకంలో నీ సంఘం ఉంటుంది అనుకున్నావు? నీవు ఎవరి సంఘం ఉండదు అక్కడ. పాపంలో ఒప్పుకొని పశ్చాత్తాపడి యేసుప్రభు రక్తంలో నువ్వు కడుక్కున్నప్పుడు అప్పుడు నీవు ఉంటావు. దేవుని భయం లేకుండా ఉంటున్నారు. యేసుప్రభు చెప్పిన వాక్యమునే వారు నిరర్థకం చేసి అవిధేయులు అయి ఉంటున్నారు. అప్పుడు ఎలా ఫలములు ఫలిస్తావు? ఒక్కొక్క రాయి తీస్తున్నప్పుడు నీ దొంగతనాలు, నీ వ్యభిచారం ఇవన్నీ ఒప్పుకొని సరిచేసుకుని ఎక్కడెక్కడ తప్పిపోయినావో, ఎదుగులా తయారయ్యావు నువ్వు, లేని వాక్యం తెలిసి కూడా తెలియనట్టుగా నటిస్తున్నావు అంతే. సరే నువ్వు అవధేయురాలు అయితే దేవుడు చక్కని ఏర్పాటు చేస్తున్నావు. తన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం అందిన వాడు ధన్యుడు. అన్నీ సరి చేసుకో, అప్పుడు నువ్వు ఫలాలు ఫలిస్తావు. నువ్వు ఎన్ని విత్తనాలు చల్లినా, ఎంత వాక్యం విన్నా, టీవీ వర్తమానం మంచి వర్తమానాలు విన్నా, నీవు పాదిరి గారు చేసిన ప్రసంగాలు విన్నా, నీకేం ఫలితం ఏమీ రాదు. నీకు మూడో రకం నేల, దాని ఏం చూస్తున్నాం మనం? అవి మొలిసినాయి కానీ ఏమైంది? ముండ్ల పొదలలో పడ్డాయి. ముండ్ల పొదలలో అణిచివేయటం వలన 8వ అధ్యాయం లోకసువార్త 14వ వచనం, ముండ్ల పొదలలో పడిన విత్తనము పోలిన వారు ఎవరనగా? ముండ్ల పొదలలో పడిన విత్తనము పోలిన వాడు ఎవడనగా? వీని కాలము గడిచిన కొలది, కాలము గడిచిన కొలది, ఈ జీవన సంబంధమైన విచారములు చేతను, జీవన సంబంధమైన విచారములు, ధన భోగముల చేత, ధన భోగములు అణచివేయబడి, అణచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. అది పరిపక్వముగా ఫలించిన వారు. నువ్వు కష్టపడుతున్నావు, రోజంతా కష్టపడుతున్నావు, దానికి నా పిల్లలు కొరకండి అంటున్నావు.
వాళ్ళు తిరుగుబాటుదారులు, నేను లెక్క చేయని వారు, ఇంకా మారు మనసు లేని వాళ్ళు. వాళ్ళు మారు మనసు పొందితే నీతో పాటు కూడానికి వస్తారు అని వెళితే అయ్యో నువ్వేమంటున్నావు, మా పిల్లలను చూసుకోవాలి కదండి, ఇటువంటివన్నీ చేరి వాక్యమును ఏం చేస్తున్నాయి, అని చేస్తాయి. అది కట్టాలి, ఇది కట్టాలి. ఎందుకు కావాలి? సరే చదువు చదివిస్తున్నావు, దేవుని కొరకు చదివిస్తున్నావు, నీ పిల్లల్ని ఈ లోకమే నిన్ను అణిచేస్తా, ముండ్ల కంపవాలి అణిచేస్తా. డబ్బు మనసు తీసే పిసినారు, చాలా మంది పిసినారులుగా ఉంటున్నారు, లోభతంతో ఉంటున్నారు. ఇది కలిసి పెట్టకూడదు, ఇది దేవునికి ఇవ్వకూడదు. దేవునికి ఇవ్వాల్సింది కూడా దొంగిలిస్తారు. ఎలా నువ్వు ఫలాలు ఫలించగలవు? నువ్వు దొంగగా ఉంటే ఎలా నువ్వు ఫలాలు ఫలించగలవు? దేవుని సేవ క్రైస్తవులైన వారు సరిగ్గా చేస్తే దేవుని సేవ చాలా ముందుకు వెళ్తుంది. ఆ స్వార్థ జీవితం వల్ల నీలో ఏ ఫలితం లేదు, చేయగలవు, చేయలేకపోతున్నావు. ఈ ధనాపేక్ష అనేటటువంటిది సమస్తమైన కీడులకు మూలం, అన్ని కీడులకు మూలం. 100కి 100 పాళ్ళు దేవుని నువ్వు ప్రేమించలేని పరిస్థితి. ఎన్ని విత్తనాలు చల్లినా అవి వ్యర్థం అవుతుంది. ఇప్పుడు 4వ రకం నేల, అది మంచి నేల, బాగా దున్ని ఒకళ్ళు 30 అంతలు గాను, 60 అంతలు గాను, 100 అంతలు గాను. మనం ఏం ప్రార్థన చేసుకోవాలి? ప్రభువా, నీ కొరకు నేను 100 అంతల ఫలములు ఫలించాలి, నన్ను అలా చేయి, లేకుండా నా జీవితం అంతా వృధా అయిపోదు. ఏదో ఫలిస్తున్నాను కానీ, ఏదో చేస్తున్నాను కానీ నేను పూర్తిగా సంతోషపెట్టలేకపోతున్నాను. నన్ను దర్శించు. ఈ కూడా ఎందుకు వస్తున్నాం మనం? నీ పూర్తిగా ఫలములు ఫలించి 100 అంతల ఫలములను ఫలించాలని ఆయనకు ఆశ. ఎంతకాలం ఫలములు నీవు ఫలించకుండా నీ జీవితం గడిపేస్తున్నావు? ప్రతి సంవత్సరం ఆయన వచ్చి చూస్తున్నప్పుడు చూస్తే ఏం ఫలాలు లేవు కనుక, ఆ 3 సంవత్సరాలు చూస్తున్నాను కానీ ఫలములేవి లేవు. ఎందుకు? వేరే మొక్కలన్నీ ఏదైనా వేస్తాం, అసలు ఎందుకు ఈ సారవంత పోవాలి? మనం ఏ ఫలములు క్రైస్తవులుగా ఫలించాలి? 5వ అధ్యాయం గలతీయ రాసిన పత్రిక 22వ వచనం. అయితే ఆత్మ ఫలం ఏమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఆ ప్రేమ దగ్గరకు వస్తేనే ఓడిపోతున్నావు. నువ్వెంత బలహీనరాలు, నీ క్రియల్లో చెప్పగలవు, నీ మాటల్లో చెప్పగలవు, నీ వ్యక్తిత్వం చెప్పగలవు, నువ్వు ప్రేమహీనురాలు. ఏదేదో చేసేస్తాను అనుకున్నావు కానీ ప్రేమలో తప్పిపోతున్నావు. మన పిల్లలను ఒకలాగా మనం చూస్తాం, బయట వాళ్ళని ఒకలాగా చూస్తాం. వాళ్ళు మనవాళ్ళు కాదు, నాన్న పిల్లలు కాదు, నాకు సంబంధించిన వాళ్ళు కాదు. వాళ్ళ అవసరతల్లో పాలు పొందాలంటే నీకు ఆ జ్ఞానం ఉండలేదు. సంతోషాన్ని అకస్మాత్తుగా పోగొట్టేసుకుంటున్నాను. ఉచితంగా దేవుడు ఇచ్చాడు నీకు సంతోషం, జాయ్. ఈ సంతోషం అనేటువంటిది నీలో పోతుంది. ఖర్చు పెట్టేటప్పుడు నీ కొరకల ఖర్చు పెట్టుకో, దేవుని సేవ కొరకల ఖర్చు పెడుతుంది. నా నీ రాజ్యము నీవు అనే నీ కుటుంబము నీ పిల్లలు వాళ్ళు బాగా బాగుండాలి. కానీ ఇతరులు వాళ్ళు మనవాళ్ళు కాదు కదా, ఇవి లోపలికి చేరుతున్నాయి. అవి వాటిలన్నింటినీ సరిచేయి, అప్పుడు నువ్వు ఆత్మ ఫలాలు ఫలిస్తావు. ఆయనను చూసినప్పుడు ఏ ఫలాలు కనబడుతున్నాయి? ఇంకా ద్వేషం, క్రోధము, కోపము, అసూయ, ఇవన్నీ ఫలాలు, మంచి ఫలాలా? ఎంతవరకు దీర్ఘశాంతంతో ఉంటున్నావు? కోల్పోతున్నావు. అందుకని అబ్రహాం అన్నాడట లోతుతో, ఏమంటున్నాడు, మీకు మాకు జగడం ఏమీ వద్దు, మీ దయచేసి మీరు దూరంగా వెళ్ళండి. ఎందుకంటే ఎవరి మధ్యలో ఉన్నాం మనం? అన్య జనుల మధ్యలో. నీలో ఫలములు రాకపోవడానికి కారణం ఏంటో ఆయనే చెప్తాడు. ఎంతకాలం నేను ఫలములు ఫలించుకుంటా ఉంటాను? ఈ రోజున ఆయన నిజంగా వచ్చినట్లయితే నా పరిస్థితి ఏంటి? మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం. ఆయన జనసమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెలు విసిగిపోయి చెదరి ఉన్నారు వారి మీద కనికరపడి వాళ్ళని చూసినప్పుడు ఆయన హృదయం ద్రవించిపోయేది. ఎంతోమందిని మనం చూస్తున్నాం, అయ్యో వీళ్ళు నశించిపోతున్నారు అనే మనసు నీకు లేక ఇంకా నీ యొక్క స్వార్థంలో నీ పాపంలో జీవిస్తున్నావు. కానీ నేనేం చేయాలి, ఈ ఊరి కొరకు ఏం చేయాలి? వాళ్ళందరూ కూడా కాపరి లేని గొర్రెలు బలి ఉన్నారు.
ఆ లోపల నీకు ఉండాలి, అయ్యో నిజంగా వీళ్ళందరూ కూడా దేవునిలోనికి వస్తే ఎంత బాగుండు. విసిగిపోయారు అది, కోత విస్తారమే కానీ కోసేవారు కోత విస్తారమే కానీ కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు, పనివారు కొద్దిగా ఉన్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. అది ఆయన శిష్యులు, శిష్యులని చెప్పడం వల్ల ప్రయోజనం, ఆయన శిష్యులని మనం చెప్పుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి? ఎప్పుడో మార్పు పొందాను, ఎప్పుడో రక్షణ పొందాను, ఆ ఫలములను బట్టి దేవుని తండ్రిని మహిమపరుస్తారు. ఆయన యేసు ప్రభుకి శిష్యులు, ఆయనను చెప్పబడదు. ఫలములు లేనటువంటి వృక్షం నరికివేయబడదు. దీనిని బట్టి మీరు నాకు శిష్యులని ఇతరులు చెప్పుకుంటారు. మీరు బహుగా ఫలిస్తే నా తండ్రి మహిమపరచబడును. అంతే, ఎలా ఫలిస్తున్నామా? నీలో ఫలాలు ఉన్నాయా లేవా, లేదా నరికివేయమని మాట నీవు వినబోతా ఉన్నావు, అది ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి. వాక్యంలో మనం చూస్తాం 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాదు గాని, ఆలస్యం చేసేవాడు కాదు గాని, ఎవడును నశింపవలనని ఇచ్చేయంపక ఆయన ఇష్టపడక అందరూ మారుమనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దీర్ఘశాంతము కలిగిన వాడై ఉన్నాడు. అది అందుకు నువ్వు బ్రతికున్నావు. నువ్వు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఇంకా నువ్వు మారలేదా? కొంతమంది మరోజు పొందామంటున్నారు, కానీ ఫలాలు లేదు, లేకపోతే కారణం ఏంటి? ఇంకా ఏమైనా సరిచేయాలా? ఏది లోటు ఉంది? నువ్వు మారాలని ఆయన ఏం చేస్తున్నాడంటే ఇంకను కొద్ది కొద్దిగా ఆలస్యం చేస్తాడు. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనడి. అది నీకు రక్షణ పొందాలని ఆయన దీర్ఘశాంతుడై ఉన్నాడు. ఏం ఫలాలు ఫలిస్తున్నావు? ఎక్కడ ఫలాలు పనిచే, నువ్వు ఎక్కడ వీధిలోకి వెళ్ళడం అవసరం లేదు, ఏ హాస్టల్కి వెళ్ళడం అవసరం లేదు, ఏ ఊరు వెళ్ళడం అవసరం లేదు, నీటిలోనే ఉన్నారు. నువ్వు సంపాదించవలసినటువంటి వారు ప్రార్థన చేయి నీ భర్త కొరకు. నా భర్త దేనికి పని జరిగిన వాడైపోయాడు ప్రభు? ఏడో దేవుని సన్నిధిలో దేవుని భయం లేకుండా ఉన్నారు, మీరు గ్రహింపు లేకుండా ఉన్నారు. Romans 2:4 దేవుని అనుగ్రహము దేవుని యొక్క అనుగ్రహం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక నిన్ను ప్రేరేపిస్తున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా తృణీకరిస్తావనో నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకున్నావు. ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు సహోదరి. ఎందుకింత నీకు గర్వం? ఎందుకు నీకు ఇంత పెంకితనం? ఎందుకు నీ ఏదో తగ్గించుకోలేకపోతున్నావు? దీని వలన ఈ భూమి ఎలాగా వ్యర్థమైపోవాలి అని అంటున్నాడు. సహోదరుడా, సహోదరి, నీ జీవితం వలన ఎందుకు ఈ భూలోకం దేవుని యొక్క ఏర్పాటు వ్యర్థమైపోవాలి? అది నువ్వు గమనించాలి. వాక్యం వింటున్నావు, ఆ తర్వాత అనేక మంది ప్రార్థనలు నీ వెనకాలన్నాయి. అనేక రీతిలుగా నీకు అర్థం అవ్వాలని దేవుడు చెప్తున్నాడు, కానీ ఇంకను నీ హృదయం కఠినమైపోయి నీ హృదయాన్ని మార్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నావు. భూమి ఎలాగో వ్యర్థమైపోవాలని అనేది నువ్వు గమనించాలి. నీ వలన దేవుని సంకల్పము ఏంటి? ఆయన సంకల్పం నువ్వు ఫలములు ఫలించాలి. అది లేకుండా నువ్వు ఎంత చేసినా కానీ అది వ్యర్థమే. వ్యర్థమైన పనులు, అర్థం లేని పనులు ఎందుకు చేయాలి? ఊరినే నిలబడి ఉన్నావు అంతే. ఆ నిలబడి ఏం చేస్తున్నావు? ఫలములు ఫలించకుండా సారమంతా తీసేసుకుంటున్నావు. ఎందుకు? నువ్వు చేసే పని ఏంటి? దేనివల్ల వ్యర్థమైపోతుంది నువ్వు తెలుసుకోవాలంతే. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు, వాక్యం వింటున్నప్పుడు దేనివల్ల నీ యొక్క జీవితము వ్యర్థమైపోతుంది అనే సంగతి నువ్వు తెలుసుకోపోతే ఎట్లాగా? ఎంతకాలం ఆయన సహిస్తాడు? 3 సంవత్సరాలు 1 సంవత్సరం 2 సంవత్సరం 3 సంవత్సరం వస్తా ఉన్నాడు. 3 సంవత్సరాల నుంచి వస్తున్నా కానీ ఏం మాత్రం కూడా ఫలములు లేని పరిస్థితుల్లో ఉన్నావు. నీవు కూడా వాక్యం వింటున్నారు, నీవు కూడా ఏమాత్రం కూడా ఫలములు
ఫలించలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నావు. ఈ సమయంలో ఈ వాక్యం వింటున్నప్పుడు దేవుడు నీ హృదయాన్ని తాకాలని నీ ప్రార్థన చేసుకుంటూ వినాలంతే. దేవుని యొక్క గద్దెంపు ఎలా ఉంది ఇక్కడ, ఎందుకు వ్యర్థమైపోవాలి? దాని తర్వాత ఏంటి, దీనిని నరికివే. సోదరుడు ఆయన నరకడానికి చూస్తున్నాడు, కానీ ఇక్కడ ఆ తోట మాలి అడ్డొస్తా ఉన్నాడు. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి దాని చుట్టూ నేను త్రవ్వుతాను, ఎరువు వేయ మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, త్రవ్వుతాను ఎరువు వేస్తాను అని బతిమాలుకుంటున్నాడు. ఇది యేసుప్రభు యొక్క పని. ఆయన పని ఏంటంటే ఆయన విజ్ఞాపనాపరుడు. మన కొరకు ఆయన తండ్రి కుటుంబార్షం నుండి ఆయన ఏం చేస్తున్నాడంటే నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. నీవు క్రైస్తవుడవే కానీ ఫలములు లేని క్రైస్తవుడు అని ఏమాత్రం కూడా గ్రహింపలేనటువంటి వాడు. ఎప్పుడు నువ్వు బాప్తీసం తీసుకున్నావు? ఎప్పుడు నువ్వు రక్షణ పొందావు? ఎప్పుడు క్రైస్తత్వం తీసుకున్నావు? ఒకవేళ నీ క్రైస్తత్వం నిన్ను ఏ ఫలం లేకుండా చేసినట్లయితే తిరిగి నువ్వు ఏం చేయాలంటే ఆయన సన్నిధిలోనికి రావాలి. ఆయన నీ కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు. సంఘం యొక్క పని ఏంటంటే, నిజమైన దేవుని బిడ్డల యొక్క పని ఏంటంటే, పడిపోయినటువంటి వారి కొరకు, ఫలములు లేనటువంటి వారి కొరకు వారు విజ్ఞాపన చేస్తారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనంలో మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలే మీ ఆత్మలను కాయుచున్నారు. అది చాలా మంది గుర్తింపు అవట్లేదు. సరైన నాయకుడు ఏం చేస్తాడంటే ప్రతి ఒక్కొక్కరు కొరకు విజ్ఞాపన చేస్తాడు. ఇది నీకు ఆఖరి గడియేమో ఏమంటున్నాడు, అయ్యా బతిమాలుకుంటా ఉన్నాడు, అయ్యా ఇంకొక సంవత్సరం కూడా ఉండనేము, ఇంకొక సంవత్సరం కూడా ఉండనేము. ఆ జాలి చొప్పున ఈ ప్రార్థనను విజ్ఞాపనను దేవుని సేవకులలో పెట్టేదే యేసయ్య. ఇంత ఏర్పడడం కూడా నువ్వు తేలిగ్గా ఎంచుతున్నావంటే ఈ సంవత్సరం కూడా ఉండనేము, ఇటువంటి చక్కని విజ్ఞాపన ఈ సంవత్సరం కూడా ఉండని, అది దైవ ప్రేమ. దేవుని బిడ్డలలో దైవ ప్రేమ ఉంటుంది. ఆ దైవ ప్రేమ నీకేదో అరటిపళ్ళు ఇచ్చి స్వీట్లు ఇచ్చి కొంతమంది ఏం చేస్తారంటే ఆకర్షించడానికి ఏదో ఇస్తూ ఉంటారు, అది కాదు. దైవ ప్రేమ ఏంటంటే దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడం. ఏం చేస్తున్నారంటే నీకు ఉగ్రత రాకుండా నీ కొరకు వారు విజ్ఞాపన చేస్తున్నారు. ఒకవేళ దాన్ని కూడా తోసేసుకుంటావా, దాన్ని కూడా తోసేసుకుంటావా, ఏదో పెద్ద మిరకల్స్ చేసేసి అద్భుతాలు చేసేసి కొంతమంది హ్యాండ్ ఖర్చు ఇచ్చేస్తున్నారంతే. హ్యాండ్ ఖర్చు ఓ 200 రూపాయలు కొనుక్కోండి అంటే 500 రూపాయలు కూడా కొనేసుకోవడానికి ఉన్నారు. ఇటువంటి వ్యర్థమైనటువంటి దాంట్లో బొట్లో పడకండి. మీరు హ్యాండ్ ఖర్చు పంచిపెట్టడం ఏంటి, అమ్మడం ఏంటి, ఏదో వ్యాపారం అనుకుంటున్నారా మీరు? ఇటువంటి దైవజనుల గురించి నేను చెప్పడం లేదు. చాలా మంది వారు కలిపోయిన మాటలు చెప్పి మనుషులను ఆకర్షించి వారు డబ్బులు పోగు చేసుకునేటువంటి వారు ఉన్నారు. వారి గురించి నేను చెప్పట్లేదు. నీవు డబ్బులు ఇచ్చినా డబ్బులు ఇవ్వకపోయినా నీ కొరకు నరకం నుంచి నేను తప్పించాలని నీవు కొట్టివైపడకుండా నీ కొరకు ప్రార్థన చేసేటువంటి వాళ్ళు అటువంటి ప్రార్థనా పరులో సమూహంలో ఉన్నట్లయితే నువ్వు ధన్యుడు. ఏదో ఒక రోజున నిన్ను పైకి లేవనెత్తాలని చూస్తున్నాడు. ఈ సంవత్సరం కూడా ఉండనేము, ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని చూద్దాంలేండి. నరికిదాంలేండి సహోదరి. ఇంకా నువ్వు కఠినపరుచుకుంటున్నట్లయితే నీ కొరకు విజ్ఞాపన చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. గనక నీవు బహు జాగ్రత్తతోను బహు కృతజ్ఞతతోను దేవుని సన్నిధిలో ఉండాలని నేను కోరుతాను. లేని ఎడల ఏముంది అక్కడ, లేని ఎడల దీనిని నరికివేయవచ్చు. చేయవలసిన పని ఏంటంటే విజ్ఞాపన. ఒకవేళ నీవు దేవుని సేవకుడు అయినట్లయితే నీ పని ఏంటంటే విజ్ఞాపన. దానియేలు ఒక రాజును గద్దించాడు. ఓ రాజా, ఒకవేళ నువ్వు మానుకుంటే మానుకో. 4వ అధ్యాయం దానియేలు గ్రంథం 27వ వచనం రాజా నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఒకవేళ అది దేవుడు ఒకేసారి కొట్టేయట్లేదు.
నీవు నీ పాపములు మాని, నీ పాపములను మాని, నీతి న్యాయములను అనుసరించి, నీతి న్యాయములను అనుసరించి, నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము, నీకున్న క్షేమము నీకిక మీద ఉండును, నీకు ఇక మీదట ఉండును. దానియేలు ప్రత్యుత్తరమిచ్చెను. ఈ దానియేలు, దయచేసి నా మాట విను, నువ్వు మంటావా మన లేని ఎడల అని దేవుడు ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. ఈ తోటమాలి ఆ యజమానుడితో బతిమాలుకుంటున్నాడు. అంటే ఫలించినా సరే లేని ఎడల నరికిపోయాడు. దాంట్లో నువ్వు ఉండకూడదు. ఈ సమయంలో నిన్ను నువ్వు తగ్గించు. దేవుడు ఇన్ని ఏర్పాట్లు నీకు చేస్తున్నప్పుడు ఆ ఏర్పాట్ల విషయమే దేవా నీకు వందనాలు అని కృతజ్ఞత చెల్లించు. ప్రార్థన చేసుకో. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ గల నా ప్రభు, మీరు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత కొరకు నీకు వందనాలు. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కొక్కరిని దర్శించు. నీ ఆత్మ ద్వారా తాకండి. నీ ఆత్మకు విలువిచ్చుటకు, నీవిస్తున్నటువంటి తరుణములకు గౌరవించుటకు వీరికి సహాయం చేయండి. వీరితో మీరు నిజముగా మాట్లాడి ప్రతి విధమైనటువంటి పొరపాట్లను క్షమించి పశ్చాత్తాపడ్డానికి ప్రతి ఎక్కడ లోటు ఉందో దానంతటి విషయంలో పశ్చాత్తాపడి నీ యొక్క పాదములను పట్టుకున్నట్టు వీరికి సహాయం చేయండి. యేసు ఆది పరిశుద్ధ నామందు వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క శక్తి మిమ్మల్ని ఆవరించి ప్రతి విధమైన లోటు నుండి వెనుకకు జారిన స్థితి నుంచి మిమ్మల్ని విడుదల చేసి ఆయన కొరకు నమ్మకమైన సాక్షులుగా ఉండి శ్రేష్టమైనటువంటి ఫలములను దేవునికి ఇచ్చినట్టు మీకు సహాయం చేయను గాక, ఆమేన్. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ఇది ప్రతి ఒక్కరూ తప్పక చదవలసిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపై పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకము కొరకై వెంటనే మమ్మలను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్మల్ని సూక్ష్మంగా పరిశీలించి దైవ వాక్యాన్ని అందించి మీ జీవితాల్లో విశ్వాసము యొక్క అవసరతను తెలియచేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుతున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధముగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ 36-8-3A వుడ్పేట్ నియర్ ఆర్సిఎం చర్చ్ మొగల్రాజ్పురం విజయవాడ 10. మా ఫోన్ నంబర్స్ 9553-04-16-55, 9390-10-83-73, 0866-24-89-991.